హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రవీణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ పంపించడం జరిగింది. ఇది అమెజాన్ నుంచి వచ్చింది. సో బెస్ట్ ఫ్రెండ్స్ పంపించే గిఫ్ట్ చాలా బెస్ట్గానే ఉంటాయి. అండ్ దీన్ని ఈరోజు అన్బాక్స్ చేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఒకటి అన్బాక్స్ వీడియో చేశాను. ఇది సెకండ్ వన్. అండ్ మా వీడియోస్ చూస్తాడంట. అండ్ చూసి వీడియోస్ బాగున్నాయి, బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు గిఫ్ట్ కూడా పంపించడం జరిగింది. సో దీన్ని నేను అన్బాక్స్ చేసి ఈరోజు మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దయచేసి మీరు మా వీడియోస్ చూడండి. అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో రాయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నారంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు కంపల్సరీ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇది అన్బాక్స్ చేయాలని నాకు చాలా చాలా తొందరగా ఉంది. అండ్ చేసేద్దామా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇదే ఆ గిఫ్ట్. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాము, దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. యాక్చువల్గా మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తను రెగ్యులర్గా నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసి సజెషన్ చేస్తూ ఉండేవాడు. అలాగే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట, అంటే నాలాంటి వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. సో అవి చాలా ఉపయోగపడతాయి. సో అదేవిధంగా నీకు ఈ గిఫ్ట్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పాడు. బట్ ఆ గిఫ్ట్ ఏందనేది వాడు చెప్పలేదు. సో దాన్ని అందుకే ఈరోజు నేను అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది ఇదేంటంటే, యాక్చువల్గా మేము ఎంబీఏ చేసేటప్పుడు తను నా రూమ్మేట్, హాస్టల్లో రూమ్మేట్, ప్లస్ అదేవిధంగా నా క్లాస్మేటు. సో మేమంతా చాలా ఎంజాయ్గా ఉండేవాళ్ళము. మొత్తం ఒక 2 ఇయర్స్ ఒకే రూమ్లో ఉన్నామన్నమాట. ఇంకే మిగతా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళము. సో అంటే అప్పుడు కూడా బాగా మంచిగా కలిసి తిరిగేవాళ్ళం స్టడీ కోసం. మేమైతే కొండలకి ఎక్కి, అంటే అక్కడ చుట్టుపక్కల కొండలు ఉండేవి, మేమంతా బుక్స్ తీసుకొని లంచ్ తర్వాత ఆఫ్టర్ అంటే కాలేజ్ క్లాసెస్ అయిపోయినాక అందరం కలిసి పెద్ద పెద్ద కొండలు ఎక్కేసి అక్కడే చదువుకునే వాళ్ళం అనమాట. నిజంగా ఎవ్రీడే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట, అంటే చదువుకునేది ప్లస్ ఎంజాయ్ కూడా చేసుకునేది. సో ఆ రోజులు అసలు చాలా ఎంటర్టైన్మెంట్ ఉండేది అనమాట. అది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఏంటో అర్థం ఒక ఇంకా ఇది వచ్చేసి తెలిసి వాల్ డెకార్స్. ఓకే రైట్, ఇది ఫ్రెండ్స్ గిఫ్ట్, చాలా బాగుంది. ఇదేంటంటే తన అతను ఒకసారి లాస్ట్ టైం చెప్పడం జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఒక బెస్ట్ ఇలాంటి సీనరీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాన్నే పంపించాడు. సో ఇది అంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ వాల్కి దీన్ని స్టిక్ చేసి వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పంపించుంటాడు. సో ఇదైతే బాగుంది. దీన్ని ఎలా స్టిక్ చేయాలి, అసలు ఎలా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ప్లెయిన్గా గోడ ఉంది కదా, ఈ ప్లెయిన్ వల్ల అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇటువంటి డిజైన్లు మనం స్టిక్ చేసి వీడియోస్ తీసుకుంటే కనుక మనకి చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీడియోస్ మన వ్యూవర్స్ చూసేటప్పుడు మంచిగా ఎఫెక్టివ్ అనిపించాలి, ఆ ఉద్దేశంతోనే పంపించుంటాడు. అండ్ ఇది 2 సీట్స్ ఉన్నాయి. సో ఇది ఎలా స్టిక్ చేయాలి ఏంటో కూడా చూద్దాము. అండ్ బాగుంది, నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది. సో దీనివల్ల మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కాబట్టి వీడియోస్ కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి. సో దీన్ని స్టిక్ చేద్దాము ఇప్పుడైతే. సో ఫ్రెండ్స్ ఇది మనకి, ఇది మాది హాల్, ఈ హాల్లో ఇది ప్లెయిన్ వాల్ అనమాట. సో దీన్ని ఇప్పుడు స్టిక్ చేయబోతున్నాను. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు అమెజాన్ వాళ్ళు మనకి నీట్గా ఇది ఎట్లా స్టిక్ చేయాలి ఏంది అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఆ ఇమేజ్, ఈ నెంబరింగ్ ప్రకారం దీన్ని ఇప్పుడు నేను స్టిక్ చేయబోతున్నాను ఈ లొకేషన్లో, ఈ వాల్కి. సో ఎందుకంటే ఇక్కడ మనం కూర్చొని వీడియోస్ చేసుకోవడానికి.
మనం స్టిక్ చేసుకున్నాక ఇది అర్థం అయిపోయింది ఫ్రెండ్స్, నెంబరింగ్ ప్రకారం స్టిక్ చేసాము. ఫైనల్గా ఆకులు, ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి చూసి ఎక్కడ పెట్టాలని ఎక్కడ స్టిక్ చేయాలని చూసి స్టిక్ చేసామనుకోండి, సో మనకి కలర్ఫుల్ డిజైన్ కూడా అవుతుంది అనమాట. సో అవన్నీ కొంచెం టైం పడుతుంది కాబట్టి అవన్నీ నేను ఒకేసారి స్టిక్ చేసి అవన్నీ చూపిస్తాను. సో ఫైనల్గా ఎలా ఉంది చూసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా చాలా అందంగా అద్భుతంగా బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఇదన్నమాట స్టిక్కరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా కేర్ఫుల్గా ఆ నెంబరింగ్ అన్ని చూసుకొని నీట్గా మనం స్టిక్ చేసుకున్నట్లయితే సో ఇలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వాల్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా తక్కువ కాస్ట్, మనం పెయింట్ వేసుకున్న తర్వాత మనకి గోడ కొంచెం చూడడానికి మంచి లేని టైంలో. సో ఈ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇది చాలా తక్కువ ఖర్చు. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీ ఇళ్ళల్లో కూడా ప్లెయిన్ వాల్స్ ఉంటాయి కదా, సో ఇది తీసుకొని ట్రై చేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ, బిలో 200 రూపీసే. సో మీరంతా ట్రై చేయండి, మీ ఇంటి గోడలు కూడా చాలా అద్భుతంగా అందంగా తయారు చేసుకోండి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.